విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో చాలా మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లాలోని పూసపాటి రేగ మండలంలో గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. అదే మండలంలోని తిప్పల వలస వద్ద సముద్ర తీరంలో ఉంచిన 10 బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. భోగాపురం మండలం ముక్కం చేపల కంచేరిలో భారీగా చెట్లు నేలకొరిగాయి. అలల ఉధృతికి ముక్కం గ్రామంలోని ఇళ్లలోకి సముద్ర నీరు వచ్చి చేరుతోంది. పార్వతీపురంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తీర ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. తుఫాన్ ముగిసిందనే ఆలోచనలతో బయటకు రావొద్దని ప్రజలను అధికారులు కోరారు. ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.